మనకు సమాధి స్థితి కావాలి. మనం ఎవరు కూడా దహనం చేయకూడదు. ఈ శరీరం మనం ఎంతో కష్టపడి చేసినటువంటి జీవుణ్ణి కష్టపెట్టినట్టు అవుతుందని చెప్పి స్వామి చెప్పారు. అదేవిధంగా ఎంతోమంది మన ప్రవక్తలు మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా వారు చెప్పేది ఈ జీవుణ్ణి మనం బాధ పెట్టకుండా ఉండాలంటే సమాధి స్థితిలో పెట్టాలి. సమాధి ఎలా చేస్తారనేది మీరు ఇక్కడ చూశారు, కాలధరలో చూశారు. మేము అక్కడ మామిడాడు అప్పారావు గారు చూశాం, మూడు చూసాం. అంచేత దానికి మనకు స్థలం లేదు. ఆయన మీకు స్థలం ఏర్పాటు అవుతుంది స్వామి దయ వలన అని వారు చెప్పి, వారు బయటికి ఒకసారి చెప్పినా ఆయన మనస్సులో ఎప్పుడూ కూడా ఆయన చెప్పే మాట ఏంటంటే, మీరంతా కూడా ధవళ వస్త్రాన్ని ధరించాలి. ధవళ వస్త్రాన్ని మీరు ధరించి ఈ సాధన చేసినప్పుడు మీకు ఆ స్థలం అనేది ఎక్కడ ఉందో అదే వచ్చేస్తుంది. ఇగో ఇక్కడ ఉన్న స్థలం మీకు ఏర్పాటైపోయింది అని. అది మీరు అలా ఏర్పాటైంది మాకు స్థలము అంటే మీరంతా వైట్ డ్రెస్లో ఉన్నట్లు లెక్క. అలా జరిగిందాడే నన్ను మళ్ళీ పిలవండి, లేకపోతే నన్ను మళ్ళీ ఆహ్వానించద్దు అని చెప్పారు. నేను మాట ఇవ్వటం లేదు దానికి. నేను చెప్తున్నాను, 2025 ఫిబ్రవరి 6వ తేదీ ఈ సీతారామ యోగివర్యుల యొక్క శత జయంతి ఉత్సవం, సెంటినరీ సెలబ్రేషన్ వీఆర్ డూయింగ్ సార్ నెక్స్ట్ 2024. ఆ రోజు 6వ తేదీ ఫిబ్రవరి, ఆ రోజుకి ఆయనకి మన అందరం కూడా మాకు ఇక్కడ స్థలం వచ్చింది మీరు రండి అని చెప్తాం. చెప్తారా? నేను రోజు మొత్తుకుంటున్నాను సీతారామయ్య వారి యొక్క ఇది బర్త్డేకి. ఏమని ఆయన ఏమి చేశారో ఏం చెప్పారు ఎలా నడుచుకున్నారు అది మీరు ఎందుకు నడుచుకుంటలేదు నిన్న కూడా అడిగాను. ఆ నడుచుకోకపోతే మనకి ఇప్పుడు ప్రతిఫలం ఏముంది? ఆయన మరి ఎందుకు మిమ్మల్ని కఠినంగా ఆ డ్రెస్సు కోడ్లు ఎందుకో అమలు చేయమని చెప్పలేదో నాకు తెలియట్లేదు. ఇప్పుడు మీరు చెప్పారు కదా స్వామి చెప్పిన కోడ్లో ఫస్ట్ నెంబర్ 1 డ్రెస్ కోడ్. ఆయన ఏమన్నారంటే, ఇందాక ఆయన చెప్పడం మర్చిపోయారు, ఇక్కడ అందరూ ఇలా ఉన్నట్లు తమిళనాడులో లేరు అని అన్నారు. కానీ తమిళనాడులో ఎక్కువగా మగవారు ఉంటారు. ఏమండి ఆయన అన్నది ఏంటంటే, తమిళ ఆడవాళ్ళని ఏమంటారు, పెంగళ పెంగళ, అది ఆడవారు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు, మీరంతా సమైక్యంగా ఇక్కడ అంతా సేవ చేస్తున్నారు, ఇది ఎక్కడా లేదు. అంటే తమిళనాడులో లేడీస్ తక్కువ ఉంటారండి విద్యార్థులు, నేను అబ్జర్వ్ చేశాను. అలాగే మగవారు ఎక్కువ ఇక్కడ, మనకి రివర్స్ అది. అంచేత ఈ విధంగా ఎక్కడా లేదు, మీరు ఆ విధంగా సేవ చేస్తున్నారు కాబట్టి మీలో ఉన్న లోటు అది ఒకటే, వైట్ డ్రెస్ వేసుకోకపోవటమే అని చెప్పి వారు చెప్పడం జరిగింది. నేను అనుకున్నాను ఈవేళ కొంతమంది దానే వైట్ డ్రెస్ వేసుకొస్తారని. ఇంచేదంటే నేను మామూలు పబ్లిసిటీ చేస్తాం కదా మైకి పెట్టుకుని, ఏమైనా ఇగో ఇక్కడ ఇది ఈ వస్తువు ఉంది ఇది కొనండి మా దగ్గర దొరుకుతుందని, లేకపోతే ఏమో ఈరోజు మీటింగ్ జరుగుతుంది అందరూ రండి అని చెప్తారు కదా. అలా నేను ఎవరికి ఫోన్ చేస్తే వాళ్ళకి చెప్పానండి, ఏమని ఈరోజు 28వ తేదీన కొరటూరు నుంచి దావు గారు వస్తున్నారు మనకు ఈ విద్య గురించి, దీంట్లో ఉన్న లోటుపాట్ల గురించి ఆయన చెప్తారు అని చెప్పాను. కనీసం ఒక అతిథి వస్తున్నారు, మనం ఎక్కడికైనా వెళ్తే కొత్త బట్టలు వేసుకెళ్తాం. అలా మీరు తెల్ల డ్రెస్ వేసుకొచ్చుంటే కొత్త డ్రెస్ వేసుకున్నట్టే, మరి ఒకరు ఇద్దరు తప్ప ఎవరు వేయలేదు. నేను చెప్పాను కదా ఆయన అడుగుతారని, ఆయనతో నేనేం మాట్లాడలేదు. నేను ఒక్కసారి తమిళ్లో మాట్లాడాను రండి, అప్పుడు ఆయన ఫోన్ చేసి ఇస్తే నేను మాట్లాడాను. మాట్లాడితే ఆయన వస్తాను అక్కడ ఒకటి ధైర్యంగా మాట్లాడుకుందాం అన్నారు. అంటే నాకు తమిళం రాదు, ఆయన ఇంగ్లీష్ అంతా ఎక్కువగా ఆయనతో టచ్ తక్కువ, ఆయనకి తెలుగు అసలు రాదు అని చెప్పి 2 మాటలు మాట్లాడేసి ఆయన రమ్మని పెట్టేశాను. ఇక్కడ వచ్చారు ఉదయం మాట్లాడు, అసలు ఆయనతో నేను పొద్దున్నది మాట్లాడలేదు, వీళ్ళని ఏదో కాగితం ఫోన్ చేస్తారు ఇవే తప్ప ఆయనతో నేను డైరెక్ట్గా కూర్చొని కాసేపు మాట్లాడటం కూడా నేను చేయలేకపోయాను. మరి నిన్నే చెప్పాను ఇలా ఆయన అడుగుతారు వైట్ డ్రెస్ అని, ఎవరైనా అడుగుతారండి. చేత అది మీరు ఇంకా మీ మనసుకి వదిలేస్తున్నాను. ఇంకా చెప్పాను కదా, ఇంకా ఇంకా ఈసారి చెప్పలేమండి.
అది ఇప్పుడు మీరు మీరు కేరళ వెళ్తున్నాం ఆశ్రమంలో భోజనంలో చుట్టుతారు కదా కరాల డ్రెస్ వాళ్ళు ఏమి పక్కన వేరే దాంట్లో పెడతాను వైట్ డ్రెస్ వాళ్ళు ఏమి మనందరికీ ఒక చోట పెడుతున్నారు మనం ఈ మీకు మీరు ఇదివరకు వచ్చే పుల్లగారు మేము 2018లో వెళ్ళినప్పుడు అమ్మంపాలెం ఆశ్రమంలో ముళ్ళపూడి విజయలక్ష్మి అలాగే ఆళ్ళ గంగాబావని వాళ్ళిద్దరూ వచ్చారు వాళ్ళిద్దరు ఈ శ్వాస మీద చేస్తారు కదా అది చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు విద్య తీసుకోకుండా మళ్ళీ వచ్చారు మధ్యాహ్నం మేము ఫస్ట్ దిగిన వెంటనే అక్కడ స్నానం దీపంతో ముందు ధ్యానం చేసి అప్పుడు భోజనానికి వెళ్ళాం ఆ ధ్యాన మందిరంలోకి వాళ్ళిద్దరు రానున్నారు మాడికి గారు వాళ్ళు బాధపడిపోయారు వాళ్ళిద్దరు కూడా ది ఫెల్ట్ వెరీ సారీ సార్ వాళ్ళిద్దరు నాకు వాళ్ళిద్దరిని చూస్తే నాకు నాకు వాళ్ళ ముఖం చూడలేకపోయింది వాళ్ళిద్దరు బయట కూర్చోబెట్టారు అప్పుడు వాళ్ళు విద్య తీసుకుంటాం అన్నారు వాళ్ళకి రాత్రి అక్కడ ఆశ్రమంలో విద్య ఇప్పిద్దామని ఎంతో ప్రయత్నం చేసాం నేను ఆయన చేస్తే ఆశ్రమంలో విద్య ఇవ్వడానికి వీల్లేదు మేము ఇవ్వమన్నారు అప్పుడు ఎలాగంటే ఒక ఆయన చెప్పాడు కిటికీ పక్కనే ఇల్లు ఉండు కొంత దూరం నడిచి వెళ్ళాలి ఆ ఇంట్లో మొత్తం అందరు విద్యార్థి ఇంత కూరగడతా సహా జుట్టు గిట్టు అన్ని పెరిగిపోయిన అడిగి ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారు పెద్ద ఇంత సిమ్మి ఉంది దీపం వెలిగించి అక్కడ ఆయన మా మాణిక్యం గారు ఏమంటే లేదు మీరు అధిపతిగా మీరే ఇవ్వాలంటే వాళ్ళిద్దరికి నేనే ఇచ్చాను ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రసాదం కూడా పెట్టారు ఎందుకంటే విద్య ఇచ్చిన తర్వాత ఉదయం ఇచ్చిన తర్వాత స్వీట్ పెట్టారు ఆ విషయం నాకు అంతకుముందు తెలియదు అప్పటి నుంచి నేను ఏదో ఏదో స్వీట్ పెడుతున్నాను అంచేది ఆ విధంగా వాళ్ళిద్దరికి మరి వాళ్ళు ఎంత ఫీల్ అయిపోయి ఉంటారు ఇక్కడ వచ్చినప్పుడు కూడా బయట అందరూ కూర్చొని జపం చేశారండి ఇందాక అన్నారు కదా అవి లేకపోతే బయటకు వెళ్ళిపోండి మీరు లక్ష్మానంద అన్నారు అదే మీరు ఆ విధంగా మనం ఆ డ్రెస్ కోడ్కి ఉన్న విలువ అది ఎంతో ఉన్నతమైనటువంటిది మనమే కాదు ఇంకెంతోమంది బ్రహ్మకుమారీస్ వీళ్ళంతా చేస్తున్నారు కదా దేర్ ఆల్ వేరింగ్ దిస్ వైట్ డ్రెస్ అందరూ వైట్ పీస్ పీస్ఫుల్నెస్ శాంతికి చిహ్నం అండి ఆ శాంతిగా ఉండాలండి మనందరం మన మనసు శాంతిగా ఉంటే మనకు మోక్షం వచ్చినట్టే కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అన్నీ వెళ్ళిపోతే ఇంక శాంతి ఆ శాంతిలోనే మనం మోక్షం పొందినట్టే మోక్ష ద్వారం కోసమే కదా ఇదంతా ప్రయత్నం అని చేత స్వామి మీదకి ఆయన ఎంతో కష్టపడి ఈ విద్యని మనకు అందించారండి అదేవిధంగా సీతారామయ్య గారు కూడా ఆయన కూడా ఆ భాస్కరానంద గారు కూడా వెళ్ళి అవన్నీ చేసి ఎన్నో చేసి తర్వాత మీకు ఇక్కడ ఎన్నో గొడవలు ఎన్నో చేశారు ఎన్నో బాధలు పడ్డారు ఆయన అవన్నీ చేసి ఆఖరికి మనకి ఇది అందించారు ఆయన సమాధి చేసినప్పుడు కూడా మీరంతా కూడా చూశారు దాన్ని నేను లేదు కానిప్పుడు మీరందరూ కూడా రాత్రి ఎంతో కష్టపడి ఆ సమాధిని నిర్మాణం చేయడంలో మీరందరి పాత్ర ఎంతో ఉంది మీ అందరికీ ధన్యవాదాలు జాతీయ వైట్ డ్రెస్ అనేది మనందరం కూడా తప్పకుండా యూస్ చేయాలని కోరుకుంటూ మనకు ఎంతో ఉపయుక్తమైనటువంటి ఈ నిష్ట గురించి మన నడవడి క్రమం ఇవాళంతా కూడా నడవడి క్రమం చెప్పారు అందులో ఇంకా 2-3 పాయింట్లు చెప్పారు ఇంకా చాలా ఉన్నాయి మనం చేయవలసి అప్పుడు అది ఏంటంటే నడవడి క్రమం అయిన తర్వాత ఆయన చెప్పిన విషయం మెయిన్ నిష్ట 45 మినిట్స్ చేసి తర్వాత 15 నిమిషాలు నిష్టలో ఉండాలని నడవడి క్రమం పుస్తకంలో కూడా రాశారు పర్వాలేదు మీరు అది మనం ఏదో కారణం చేత నిష్ట చెప్పడం మానేసాం కానీ నేను ఆ టైం వచ్చేటప్పటికి ఎవరికాడు చేసుకోండి అని చెప్తున్నాం అలాగే చాలామంది నిష్టలోకి వెళ్ళిపోయి చాలా మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు కూడా కొంతమంది విద్యార్థులు అంతేదా రేపు నుంచి మనం 45 నిమిషాలు అయిన తర్వాత నేను నిష్ట చెప్పి నేను కానీ ఎవరైనా సరే ఆ జపం జరిగేటప్పుడు నిష్ట మాత్రం 45 మినిట్స్ అయిపోయిన తర్వాత నిష్ట చెప్పండి అది చాలా ముఖ్యం అంచేత దాని యొక్క విశిష్టత ఏంటో ఆయన చెప్పారు నిష్ట ఎందుకు చెప్పాలి ఎందుకు చేయాలి అని అంచేత వారు ఇవన్నీ కూడా మనకు వివరంగా చెప్పారు మనకి తెలిసిన విషయాలే కానీ మనం వాటిని తెలియలేకుండా అయిపోయాం తెలిసిన విషయాలనే తెలియలేకుండా అయిపోయాం ఆయన తెలియపరచడానికి స్వామి పంపారు ఇక్కడ వారు ఏదో ఫంక్షన్ ఉందండి ఇందాక అశోక్ చెప్పాడు ఆ ఫంక్షన్ మానేసి మరి వచ్చారు ఇక్కడ అది అంచేత ఆయన అన్నట్టు స్వామి నన్ను పంపారు అన్నారు అలాగే నిజంగానే ఆయన మనకి బోధ చేయడానికి వచ్చారు జ్ఞానం బోధ చేయడానికి ఆ జ్ఞానాన్ని మనందరం అందిపుచ్చుకుని మనందరం కూడా సమాజ స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి కానీ
ఇలా తల వాలేసేసి అధోగతికి వెళ్లకుండా ఊర్ధ్వగతికి వెళ్ళేలాగా మనం ప్రయత్నం చేయాలండి. తల వాలేసేస్తే ఆయన అన్నట్టు ఊర్ధ్వగతి కాదు అధోగతి, కిందకి వెళ్ళిపోతుంది. అది ఇది వెళ్లకుండా ఉండడమే కదా ఈ సాధన చేస్తున్నాం. సాధన ముఖ్య ఉద్దేశాన్నే మనం పెడదారి పెట్టిచ్చేస్తాం. మనం నిద్రపోతుంటే నిద్రపోతున్నారు, అవన్నీ అనవసరం. చాలామంది నిద్రపోతున్నారండి, అవి మీరు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అదే నేను ఇన్నిసార్లు చెప్పకూడదు. అంచేత వాళ్ళు చెప్పినట్టు ఇది చేస్తే ఆ నిష్ట చేసినప్పుడు ఇంకా నిద్ర రాదు. అది అంచేత అదంతా చేసుకుని మీరందరూ కూడా చేస్తారని సాధనని సీతారామయ్య గారి యొక్క పేరుని దృఢీకృతం చేస్తారని వాళ్ళు చెప్పినట్టుగా మనకు సమాధి స్థితిని అంటే ఇక్కడ మనకు వచ్చిన చిన్న తగాదా ఏమిటంటే మన హిందూ ధర్మంలో మన వాళ్ళందరూ కూడా ఈ భస్మం చేసేయటం అలవాటైపోయింది శరీరాన్ని. అంటే అంతం చేస్తారు కదా మామూలు కదా ఏమంటారు దహనం, దహనం చేసేయటం అలవాటైపోయింది. అది చేయకూడదని మన సాంప్రదాయం. కానీ అందుకనే ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా సిద్ధ విద్యార్థులు అవుతాయి, వైఫ్ అండ్ హస్బెండ్ దర్ ఇస్ నో క్వారల్. ఆ విధంగా ఉంటే అక్కడ గొడవ ఉండదండి. ఇక్కడ మనకేంటంటే ఎక్కువ లేడీస్ అవడంలో ఇంట్లో వాళ్ళు వాళ్ళ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. అది వాళ్ళని మనం తప్పట్టు నాకు తెలియదు. చెప్పారండి అదే మరి అదే మనం చెప్పినా మరి అదే అదేవిధంగా మేము ఇందాక అక్కడ భోజనం చేసిన తర్వాత ఆ పళ్ళ మీద కూర్చున్నాం సార్. ఆయన ప్రసన్న కుమార్ గారని ఏలూరు నుంచి ఇచ్చారండి విద్యార్థి. ఆయన మన పొన్నుగుట్టు గారు శిష్యుడు, ఆవిడ సాలూరు సార్. ఆయన నాకు ఇక్కడ పరిచయం అవడంలో ఆయన రమ్మంటే ఈ వేళ మీరు వస్తున్నారంటే వచ్చే పము. ఆయన అన్నారు నాకు ఇక్కడ వచ్చినప్పుడు ఏదో సమాధి ఏంటో అనుకున్నాను, కానీ ఇప్పుడు కూర్చుంటే నాకు వైబ్రేషన్స్ నాకు తెలుస్తుంటాయి, వచ్చిన కాడి నుంచి నాకు ఆ వైబ్రేషన్స్ తగ్గుతున్నాయి అన్నాడు. సమాధి స్థితిలో వాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోరు, వాళ్ళ యొక్క తపఫలం మనకి అది వైబ్రేషన్ రూపంలో వస్తుంది అని చెప్పాడు. అంచేత ఆ వైబ్రేషన్ మనందరికీ కూడా మనం రోజు చూస్తున్నాం. మరి అంచేత ఆయన అన్నట్టు ఈ వైడ్రెస్ అనేది ఉపయోగించి మనం సాధన చేస్తే మనం సాధించలేనిది ఏమి ఉండదండి. నడవడి క్రమం మెయిన్. మనకు 30 చెప్పారు ఆశ్రమవాసులకి చాలా ఉన్నాయి, 200 ఉన్నాయి. మనకు ఆ 30లో కొన్నైనా మనం పాటించగలిగింది మెయిన్ డ్రెస్ కోడ్. డ్రెస్ కోడ్ పాటిస్తే చాలా బాగుంటుందండి. మరి వీరికి ఇంత దూరం నుంచి వారు వచ్చి వారి పేరండి కృష్ణ గారు, వారిద్దరూ కూడా మరి అశోక్ గారు ఆధ్వర్యంలో వచ్చి మనకి ఈ కార్యక్రమాన్ని జరిపించినట్టుగా వారందరికీ కూడా ఆత్మ నమస్కారం. ఏమైనా డౌట్స్ ఉంటా చెప్పండి. నేను உங்கள்ட்ட எல்லாம் எனக்கு ஒரே ஒரு சின்ன விருப்பம், ஒரு ஆசை உண்டாது செப்பேன். நாளைக்கு 3 மணிக்கு ட்ரெயின், ரேப்டிக்கு 3 கண்டுக்கு வண்டி ட்ரெயின் சர்க்கார். அப்போது இப்போது ஈவினிங் ஜபம் உண்டு, காலையில் ஜபம் உண்டு, அடுத்து மதிய ஜபம் உண்டு. இதில் ஏதேனும் ஒரு ஜபம் நீங்கள்லாம் முடிஞ்சா ஒயிட் ட்ரெஸ்ஸோடு என்னோட உக்காந்து ஜபிக்க எனக்கு ஒரு ஆசை. நீங்கள்லாம் முடிஞ்சா யாரால் முடியுதோ ஒரு ஒரு வல்லாயத்தோட. ஆமாம், ஏன்னா எனக்கு ஒரு சந்தோஷம் வந்ததுக்கு இங்கே என்னுடைய தாய்மார்களோடு சேர்ந்து நான் அந்த சாமியினுடைய சட்டப்பிரகாரம் ஜெபிச்சுட்டு போனோம்னு எனக்கு ஒரு சந்தோஷம் இருக்கும் இல்லையா. அம்மா வந்து கூட சரி ஒயிட் ட்ரெஸ்ல ஜபம் நீங்க முயற்சி செய்யுங்க. நாளைக்கு 3 மணிக்கு நான் கிளம்புறேன்.
எது ஏதாவது ஒரு ஜபம், காலையில் மதியம் ஏதோ ஒரு ஜபம். ஆமாம், எப்படின்னா நான் சந்தோஷமாக கிளம்புவேன்.